నమస్తే సార్, నా పేరు పోష్రమాదేవి, మాది రకరవచ్చు సార్. పూరి మండలం సార్. మా అమ్మగారు రకరవచ్చు పంచాయతీలో ఉంటున్నారు సార్. మా అమ్మగారు హార్ట్ పేషెంట్, న్యూరాలజిస్ట్ పేషెంట్ సార్. మొన్న ఆదివారం రోజు 28వ తేదీ నాడు సచివాలయ స్టాఫ్ వాళ్ళు వచ్చి మా అమ్మగారికి హౌసింగ్కి సంబంధించి 10,000 కట్టమన్నారు. కట్టమంటే మా అమ్మగారు ఏం సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోతే 10,000 కట్టకపోతే పెన్షన్ ఆపేస్తానని అమ్మగారిని బెదిరించి వెళ్ళారు. అప్పటి నుంచి అమ్మగారికి సీరియస్గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మైండ్ కూడా డెడ్ అయిపోయింది. ఏ సమయానికి అనుకుంటే తెచ్చుకుని చెప్తున్నాను. చేస్తారని కోరుకుంటుంది. ఏం జరిగింది చెప్పరమ్మా.